హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సందీప్ కుమార్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి వచ్చాను. ఆ టాపిక్ ఏంటి అని అంటే, మనం చాలామంది ఏంటంటే వెస్టీజ్ ఒక బిజినెస్ పరంగా మనం స్టార్ట్ చేస్తాము. సో మనం ఏదైతే జాబ్ కానీ బిజినెసెస్ కానీ మనం చేస్తున్నామో, దాంట్లో చేసిన తర్వాత కూడా మనం పార్ట్ టైం జాబ్ గురించి మనం చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో చాలామంది అనేది మనం వెస్టీజ్లో స్టార్ట్ అవుతాం. కానీ స్టార్ట్ అయ్యి ఏంటి అని అంటే, మనం స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్లీ చేసేది ఏంటి అని మనకి అర్థం కాదు. సో వెస్టీజ్లో మనం ఏం చేస్తే మనకి కూడా సక్సెస్ వస్తాయి. సో మనం కూడా చూస్తుంటాం, చాలామంది డబ్బులు తీసుకుంటున్నారు, చాలామంది కారు తీసుకుంటున్నారు, చాలామంది ట్రావెల్ ఫండ్ తీసుకుంటున్నారు, హౌస్ ఫండ్ తీసుకుంటున్నారు. కొందరు 50,000, కొందరు 1 ల్యాక్, కొందరు 2 ల్యాక్, కొందరు 50 ల్యాక్, కొందరు 67 ల్యాక్స్ వరకు సంపాదిస్తున్నారు. కానీ ఏంటంటే, మనం అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం వెస్టీజ్లో? సో అలా వెస్టీజ్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అనేది మనం పర్టికులర్లీ ఒకవేళ మనం ఫాలో అవ్వగలిగితేనే మనం కూడా వెస్టీజ్లో సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను వెస్టీజ్ గురించి కొన్ని చెప్తాను. వెస్టీజ్ ఆల్మోస్ట్ ఒక 14 ఇయర్స్ కంపెనీ అన్నమాట. చాలా సక్సెస్ రికార్డు ఉంది వెస్టీజ్కి. ఆల్రెడీ ఆల్మోస్ట్ 350 మెంబర్స్ ప్లస్ ఉన్నారు. ఎవరైతే ఆల్మోస్ట్ లగ్జరీ కార్స్ గెలుచుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. ఓకే, సో అలాంటిది 6,000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. మిడిల్ సెగ్మెంట్ కార్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాగే వెస్టీజ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ లాగా అనమాట. ఓకే, మనం చాలామంది ఏంటంటే ఒక మైండ్ సెట్ తోటి దీన్ని వింటాం. ఒక మైండ్ సెట్ తోటి కాకుండా ఒక ఓపెన్ మైండ్ తోటి వినండి దీన్ని. మార్కెట్లో చాలామందికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అవైలబుల్ ఉంది, కానీ వెస్టీజ్ అనేది అందులో ఒక సపరేట్ కంపెనీ, ఒక సపరేట్ బిజినెస్ ప్లాన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే, మనం ఒక ఫోకస్ తోటి రావాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫోకస్. ఫోకస్ మీనింగ్ అంటే ఏంటి అని అంటే, మనం స్టార్టింగ్ ఒక 1-2 డేస్ లేకపోతే 1-2 మంత్ కొంచెం ఫోకస్ అయ్యి వర్క్ చేస్తున్నాము. కానీ తర్వాత ఏంటంటే, మన ఫోకస్ అనేది మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది ఎటు. సో ఫోకస్ అంటే చెప్తే, ఫస్ట్ ఎఫ్ ఫర్ ఫాలో, ఓ ఫర్ వన్, సి ఫర్ కోర్స్, యూ ఫర్ అంటిల్, అండ్ ఎస్ ఫర్ సక్సెస్ఫుల్. సో ఫోకస్ మనకి ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందంటే, ఫాలో వన్ కోర్స్ అంటిల్ యూ సక్సెస్. సో మనం సక్సెస్ అయ్యేంత వరకు మన వెస్టీజ్లో ఒకవేళ ఫోకస్ తోటి వర్క్ చేయగలిగితేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాము. లేకపోతే ఫోకస్ మనకి డైవర్ట్ అయిపోయింది అనుకో, మనం చాలామంది ఏం చేస్తున్నామంటే, జాబ్ చేస్తున్నాం, జాబ్తో పాటు వెస్టీజ్ చేస్తున్నాం, వెస్టీజ్తో పాటు వేరే ఏదైనా ఉంటే కూడా దాంట్లో కూడా మనం ట్రై చేస్తున్నాం అనమాట. సో అలా కాకుండా మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఒక ఫోకస్ మనకి ఉండకపోతే ఏంటంటే, మన ఫోకస్ అనేది డైవర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఫోకస్ని మనం డైవర్ట్ చేయకుండా ఒకవేళ ఇవి అంత మనం ఏదో ఏం చేసినా కూడా దాంట్లో మనకు ఒక ఫోకస్ ఉండకపోతే ఎక్కడ కూడా మనం సక్సెస్ అవ్వలేమన్నమాట. సో వెస్టీజ్ ఈరోజు చాలా ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ కూడా, ఈవెన్ లేడీస్కి, జెంట్స్కి, 18 ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక ఫోకస్ తోటి వర్క్ చేయడం మనకి చాలా మంచిదన్నమాట. సెకండ్ వచ్చేసి స్టార్టింగ్ వెస్టీజ్ యాజ్ ఏ కెరియర్. మనం చాలామంది ఏంటంటే కెరియర్ కాకుండా ఏదో ఒక స్కీమ్, ఏదో ఒక స్కామ్ లాగా దీన్ని ఆలోచిస్తామన్నమాట. కానీ వెస్టీజ్ అనేది ఒక ఫుల్లీ కాన్ఫిడెంటల్ నేను చెప్తున్నాను. ఏంటి అంటే, వెస్టీజ్ని ఒకవేళ మనం 1-2 ఇయర్స్, ఒక 1 మంత్ ఆర్ 2 మంత్ కాకుండా, ఒక 1-2 ఇయర్స్ ఫోకస్ తోటి మనం వర్క్ చేయగలిగితే ఇక్కడ నుంచి మనం ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో కెరియర్ అంటే, ఈరోజు మనం జాబ్నే మన కెరియర్ అని ఆలోచిస్తాం అనమాట. సో జాబ్ అనేది మనకి కెరియర్ కాదు. ఓకే, కెరియర్ అంటే ఎలాంటిదంటే, ఒక్క నేను ఏదైతే చేస్తానో అక్కడ నాకు బాగా పేరు రావాలి, బాగా డబ్బులు కానీ ఏదైతే మనకు కావాలని కోరుకుంటే ప్రతిదీ కూడా వస్తేనే అది ఒక కెరియర్లా మనం అనుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనకి జాబ్లో అలాంటి మనకి పొజిషన్స్ ఏం లేదు. మనకి పేరు కానీ, రికగ్నిషన్ కానీ, టైం కానీ, మనీ ఫ్రీడమ్ కానీ ఏది ఉండదు. ఓకే, సో సెలెక్టింగ్ వెస్టీజ్ యాజ్ ఏ కెరియర్. ఓకే, సెకండ్, మనం ఎప్పుడైతే వెస్టీజ్ని ఒక కెరియర్లో తీసుకుంటున్నామో మనం కొన్ని ప్లానింగ్ చేసుకోవాలి. కొన్ని ప్లానింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు వాట్స్ యువర్ ఫ్యూచర్. ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, హ్యావ్ యూ థాట్ వాట్ ఇన్కమ్ యూ విల్ బి ఎర్నింగ్ 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ? ఓకే, సెకండ్ వచ్చేసి, హ్యావ్ యూ థాట్ వాట్ ఇన్కమ్ యూ విల్ బి ఎర్నింగ్ 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ? అండ్ హ్యావ్ యూ థాట్ వాట్ ఇన్కమ్ యూ విల్ బి ఎర్నింగ్ 10 ఇయర్స్ ఫ్రమ్ నౌ? అండ్ అలాగే హ్యావ్ యూ థాట్ వాట్ ఇన్కమ్ యూ విల్ బి ఎర్నింగ్ 30 ఇయర్స్ ఫ్రమ్ నౌ? అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మార్క్ మనకి రావచ్చు. 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 30 ఇయర్స్, అసలు ఏం మాట్లాడుతున్నారో మీరు. సో మనం ఈరోజే మనకు గడస్తలేదు, ఈరోజే మనకి ఈరోజు ప్లానే మన దగ్గర లేదు. సో అలాంటిది మన 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ప్లాన్ ఎలా చేద్దాం సార్? ఒక్కటి బీ క్లియర్ అవ్వండి, సక్సెస్ఫుల్ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిదీ కూడా ప్లానింగ్ తోటే వాళ్ళు చేస్తారు. వితౌట్ ప్లానింగ్ వాళ్ళు ఏ వర్క్ కూడా చెయ్యరు. ఈవెన్ నెక్స్ట్ వచ్చే 30 ఇయర్స్ తర్వాత కూడా నేను ఏం చేస్తాను అని వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది.
కానీ మనం మన లైఫ్ గురించి, మనకి ఈ లైఫ్ అనేది ఒకటే లైఫ్ సార్, సెకండ్ లైఫ్ అనేది మనకి ఉండదు. ఓకే, ఏదైనా చేసినా మనం ఇదే లైఫ్లో మనం చేయాలి. కానీ ఏంటంటే మనం మన లైఫ్లో ప్లానింగ్ తోటి కాకుండా ఏదో జస్ట్ గడుస్తున్నాం అనమాట. ఓకే, ఏ రోజు ఏదైతే జరిగిపోతుందో జరిగిపోతుంది, అలా మనం వెళ్తున్నాం అనమాట. కానీ ఫెస్టీస్లో ఒకవేళ మీరు సక్సెస్ తీసుకోవాలంటే మీరు కూడా ఒక ప్లానింగ్ తోటి స్టార్ట్ అవ్వాలి. అంటే నెక్స్ట్ 6 మంత్స్లో నేను ఎంత ఇన్కమ్ తీసుకోవాలి, నేను ఒక 1 ఇయర్ తర్వాత ఎంత ఇన్కమ్ తీసుకోవాలి, అలాగే 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, అండ్ 30 ఇయర్స్ తర్వాత నేను ఎంత ఇన్కమ్ తీసుకోవాలి అనేది ఎప్పుడైతే మీరు దాన్ని విజువలైజ్ చేసుకొని ప్రెస్టీజ్ని స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. ఎందుకంటే అప్పుడు మీరు ఒక ఫోకస్ ఉంటుంది, మీకు ఒక ఫోకస్ అనేది క్లియర్ ఉంటుంది, నేను ఇది చెయ్యాలి. ఓకే, ఎప్పుడైతే మనం చేయాలి అని మన మైండ్కి ఒక సబ్కాన్షియస్ మైండ్కి ఒక పంపిస్తామన్నమాట, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలనేది మనకి ఎదురుగా వస్తుంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెస్టీజ్లో 7 స్టెప్ నేను ఆల్మోస్ట్, ఏదైతే మనకి ఫెస్టీజ్లో రెగ్యులర్గా మనం ఏదైతే మనం వర్క్ చేయాలో ఆ వర్క్ వచ్చేసి హౌ టు సక్సెస్ ఇన్ ఫెస్టీజ్, డూ ద బేసిక్స్ 7 స్టెప్ పర్ డే. అండ్ సార్, డూ ద బేసిక్ 7 స్టెప్ పర్ డే. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే యూజ్ ద ప్రోడక్ట్. సో ఫెస్టీజ్లో చాలా ప్రోడక్ట్స్ మనకి ఉంటాయి. ఒకవేళ మనం మన బిజినెస్లో ప్రోడక్ట్ యూజ్ చేయకపోతే మనం వేరే వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాం మన ప్రోడక్ట్లో నిజంగానే క్వాలిటీ ఉన్నాయా లేవా? లేకపోతే సపోజ్ మనం వేరే వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేశారనుకోండి, మనకి మనం యూజ్ చేయకపోతే మనకి అది తెలియదు యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా లేవా అనేసి. సో ఫెస్టీజ్లో ఎప్పుడైతే మనం సక్సెస్ గురించి మాట్లాడుతున్నామో అప్పుడు మనకి 7 స్టెప్ అనేది మనం పర్ డే చేయాలి. మనం ఏం చేస్తామంటే వీక్లీ 1 టైము, లేకపోతే వీక్లో ఒక 2-3 టైమ్స్, లేకపోతే మంత్లీ ఒక 2-3 టైమ్స్ మనం చేస్తామన్నమాట. ఇది మంత్లీ ఆర్ వీక్లీ కాదు సార్, ఇది మనం పర్ డే చేసే వర్క్. ఎలా అయితే మనం జాబ్కి మనం ప్రతిరోజు జాబ్కి వెళ్తామో మార్నింగ్ 9 to 5:30 ఆర్ మేబీ మీరు ఏదైతే టైంలో వర్క్ చేసుకుంటామో మనము, ఆ టైమింగ్స్ని మనం ఎలా అయితే పర్ డే చేస్తున్నామో అలాగే ఫెస్టీజ్ల కూడా మనం పర్ డే చేయాలి. ఎందుకంటే జాబ్లో మనకి తెలుసు ఒకవేళ మనం డ్యూటీకి వెళ్తేనే మనకి ఇంత అమౌంట్ అనేది వస్తుంది, ఒక్కరోజు మనం లీవ్ పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఇన్కమ్స్ అనేది రావు అనమాట. సో ఎక్స్పెక్టేషన్ మనకి రావు. అలాగే ఫెస్టీజ్లో కూడా సేమ్ ఉంది సార్, ఒకవేళ మనం ఇక్కడి నుంచి ఒక కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నామంటే ఒక మంచి అమౌంట్ నాకు కూడా కావాలంటే, ఒక మంచి కార్, మంచి ఇల్లు, మంచి హౌస్, ఇవి అంతా మనకు లైఫ్ స్టైల్ కావాలంటే మనం కూడా 7 స్టెప్ని పర్ డే ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్. అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారో అది మ్యాక్సిమం ఫెస్టీజ్ ప్రోడక్ట్ అయి ఉండాలి, అప్పుడు మీకు ప్రోడక్ట్ గురించి క్లారిటీ వస్తుంది. సెకండ్ వరకు వచ్చేసి షేర్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఏంటంటే షేర్ ద ప్రోడక్ట్ దగ్గర చాలామందికి క్వశ్చన్ మార్క్ వస్తుంటాయన్నమాట. సింపుల్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకి ఏం లేదు సార్, సింపుల్గా ఆలోచించాలంటే ఈరోజు కూడా మనం చాలా ప్రోడక్ట్ని షేర్ కూడా చేస్తున్నాం, చాలా ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈవెన్ పక్కనున్న టీ షాప్ కానివ్వండి, పక్కనున్న మనకి మొబైల్ షాప్ కానివ్వండి, క్లాత్ స్టోర్ కానివ్వండి, ఇలాంటి ఏదైతే ఉంటాయో ప్రతిది కూడా, మూవీస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ప్రతిది కూడా మనం ఏం చేస్తుంటే వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంటాం అన్నమాట. అదే ప్రమోషన్ మనం ఇక్కడ కూడా చేయాలి. సో జస్ట్ మనం చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాం, అక్కడ నుంచి మనకి వచ్చేది ఏం లేవు. అదే ప్లేస్లో మనం ఎప్పుడైతే ఫెస్టీజ్ నుంచి ప్రోడక్ట్ తీసుకుంటాం మనకి అనేది చాలా పెద్ద ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఎప్పుడైతే మనం వాళ్ళతో ఈ ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుంటామో కొందరు ఏంటంటే మనతో పాటు బిజినెస్కి వస్తారు, ఇంకా కొందరు ప్రోడక్ట్ యూజ్ చేస్తారు. సో ఫస్ట్ సెకండ్ వర్క్ షేర్ ద ప్రోడక్ట్. థర్డ్ వర్క్ వచ్చేసి మేక్ ఎ లిస్ట్. సో మనము ఫస్ట్ మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఈ లిస్ట్ దగ్గర ఏంటంటే చాలామంది ఇగ్నోర్ చేస్తారు, దీన్ని లిస్ట్ ప్రిపేర్ చేయరు. సో లిస్ట్ మనం ప్రిపేర్ చేయకపోతే ఏమవుతుంది, సో సింపుల్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ ఓపెన్ చేశారనుకోండి. ఓకే, సో ఒక కంపెనీ ఓపెన్ చేస్తే మీకు ఒక మేనేజర్ కావాలంటుంది, మీరు ఎవరిని పడితే అతన్ని తీసుకుంటారా మేనేజర్గా? తీసుకోము రైట్, ఎందుకంటే మనకు మన కంపెనీకి మన బిజినెస్కి మనం సరైన పార్ట్నర్స్ మనకి కావాలి. సో అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని ఒక లిస్టులో తీసుకుని రండి. వాళ్ళ పేరు, వాళ్ళ నేము, వాళ్ళ ఊరు, వాళ్ళ ప్రొఫెషన్, ఎప్పుడైతే మీరు ఇలాంటి లిస్టులో తీసుకొని వస్తున్నారో, లిస్ట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు, మనం ఎవరిని బిజినెస్ చెప్పవచ్చు అని, ఎవరిని మనం బిజినెస్లో తీసుకోవచ్చు అని మనం ఒక చూస్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ అంటే ఫోర్త్ వరకు వచ్చేసి ఇన్వైట్ ద పీపుల్. అంటే మనం లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎవరితో మనం బిజినెస్ చేయగలుగుతాం అనేది వాళ్ళని మనం ఒక కస్టమర్ లిస్ట్గా ఇంకా ఒక బిజినెస్ పార్ట్నర్ లిస్ట్గా డివైడ్ చేసిన తర్వాత వాళ్ళని మనము మీటింగ్స్ ఆర్ ట్రైనింగ్స్కి ఇన్వైట్ చేశారు. ఫిఫ్త్ వరకు వచ్చేసి ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ అనమాట. సో ఫెస్టీజ్లో సక్సెస్ అవ్వాలంటే 100% ట్రైనింగ్ ఆర్ మీటింగ్స్ మనం అటెండ్ అవ్వాల్సిందే. సో మనం ట్రైనింగ్స్ ఆర్ మీటింగ్స్ దగ్గర కూడా మనం చాలా ఏంటంటే ఇగ్నోర్ చేస్తున్నాం దీన్ని కూడా. సో ట్రైనింగ్స్ ఆర్ మీటింగ్స్ అనేది మనకి ఫెస్టీజ్లో మెయిన్ కాన్సెప్ట్. మనం ఎక్కడి నుంచి అయితే బిజినెస్
నేర్చుకుంటాము, ఎక్కడి నుంచి మనం బిజినెస్ నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో అలాగే మీటింగ్ అండ్ ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. అదే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్లో ఫస్ట్ మనమే చెప్పకుండా వాళ్ళని ఏదైతే మనం పీపుల్ని లిస్ట్లో తీసుకోవచ్చో వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇంకా ట్రైనింగ్ ఆర్ మీటింగ్లోకి మనం తీసుకెళ్ళాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత మనం వితిన్ 24 అవర్స్ ఆర్ వితిన్ 48 అవర్స్లో వాళ్ళతో పాటు 6th వరకు వచ్చేసి ఫాలో అప్, ఈ ఫాలో అప్ కూడా మనం చేయాలి అన్నమాట. సో మీటింగ్లో వచ్చారు, విన్నారు, మీకు అర్థమైందా సార్, ఏం నచ్చింది మీకు, అంటే మనం ఎప్పుడన్నా ఎస్ ఆర్ నో అలాంటి ప్రశ్నలు అడగకుండా, సో మీరు మీటింగ్కి వచ్చారు, వచ్చిన తర్వాత చూసారు మీకు ఏం నచ్చింది బిజినెస్లో అని అడగండి. ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళు ఏదన్నా నచ్చింది ఏదన్నా విషయాలు చెప్తారు. అదే ఒకవేళ మీకు బిజినెస్ నచ్చిందా లేదా అని అడిగితే వాళ్ళు ఎస్ ఆర్ నో అని చెప్తారు. సో మీరు ఏం అడగనంటే మీకు బిజినెస్ ఎలా అనిపించింది, సో మీకు బిజినెస్లో ఏం నచ్చింది అని అడిగితే వాళ్ళు విన్న పాజిటివ్ ఆన్సర్ ఇస్తారు మనకి. అండ్ థర్డ్ వర్క్ వచ్చేసి టీమ్ వర్క్. సో ఫెస్టీజ్ అనేది సింగిల్ పర్సన్ చేసే బిజినెస్ కాదు సార్, ఫెస్టీజ్ అనేది ఒక టీమ్ వర్క్, ఒక టీమ్ బిల్డ్ చేసే బిజినెస్, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసే బిజినెస్. ఎప్పుడైతే మనం టీమ్ వర్క్ చేయగలుగుతామో అప్పుడే మనకి అనేది మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, రికగ్నేషన్ అవి అన్నీ వస్తుంటాయి. సో ఫస్ట్ ఎప్పుడన్నా మనం ఫెస్టీజ్లో సక్సెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం చేసే వర్క్ ఈ 7 స్టెప్. ఓకే, డూ ద బేసిక్ 7 స్టెప్ పర్ డే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, లైక్ ఈరోజు నేను కానివ్వండి, బిఏ కౌశిక్ కానివ్వండి, లెక్కపోతే టీమ్ ఛాంపియన్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో పవన్ మలిక్ కానివ్వండి, సరితరాజ్ మేడం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ 7 స్టెప్ని కంటిన్యూ మనం వాళ్ళు పర్ డే ఫాలో అవుతున్నారు. సో మనం సక్సెస్ అయ్యేంత వరకు ఈ 7 స్టెప్ అనేది మనం పర్ డే ఫాలో చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే మనం ఫాలో చేస్తామో అప్పుడే మనం ఏంటంటే బిజినెస్లో సక్సెస్ అవుతాము. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే నేను ఎందుకు గ్రో చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ మనకి హిందీలో చాలా వీడియోస్లో మనకి అవైలబుల్ ఉంటుంది, కానీ తెలుగులో చాలా తక్కువ వీడియోస్లో ఉంటాయి. అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నాను, ఈ ఛానల్ని గ్రో చేస్తున్నాను, ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా వెళ్తుంది అనమాట. దాని గురించి ఛానల్ని ఇంకా గ్రో చేస్తున్నాము. సో సపోర్ట్ చేయడానికి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా ఏదైనా మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేసుకోవచ్చు. ఫెస్టీజ్ బిజినెస్ ప్లాన్ అనేది, ఫెస్టీజ్ బిజినెస్ ప్లాన్, ఇంకా ఫెస్టీజ్ కొన్ని ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్ కూడా నేను ఆల్మోస్ట్ చేశాను, అదే ఈ ఛానల్లో ఆల్మోస్ట్ మీకు అవైలబుల్ ఉంది. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, సో మీరు అక్కడ నుంచి ఈ వీడియోస్ని మీరు చూడొచ్చు అనమాట. ఇంకా ఏదైనా సబ్జెక్ట్ పైన మీకు, ఫెస్టీజ్ సబ్జెక్ట్ పైన ఏదైనా మీకు వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేసుకోవచ్చు. కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా మీ గురించి నేను తయారు చేస్తాను అనమాట. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుస్తాం సార్. ఓకే అండి.